నా పేరు సురేష్ అండి. నేను కత్తిమహేష్ గారు విజయవాడ నుంచి పీలేర్ వాళ్ళ విలేజ్ కి బయలుదేరున్నాము. మార్గం మధ్యలో మాకు యాక్సిడెంట్ జరిగింది. మార్గం యాక్సిడెంట్ జరిగిన టైంలో నేనే కార్ డ్రైవ్ చేస్తున్నాను. అన్న పక్కన సీట్ బెల్ట్ లేకుండా ఉండటం వల్ల ఆయనకి బ్యూరిస్ అయితే నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. సో నేనే అన్న పోలీస్ హైవే పెట్రోల్ వెహికల్లో అన్న ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసుకున్నాము. అన్నకి ప్రస్తుతానికి అన్న కండిషన్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. లైఫ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంచెం ఏంటంటే కన్ను దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందండి. అది దాని గురించి మెరుగైన వైద్యం కోసం మేము చెన్నై అపోలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయకుండా మీరు కష్టాల్లో ఉన్న మనిషి కొంచెం త్వరగా కోరుకోవాలని ప్రార్థించండి. అటు వరకు చేయండి. మీకు ధన్యవాదాలు. జరిగింది యాక్సిడెంట్ 2:30 మధ్యలో జరిగింది. అది యాక్చువల్గా మేము థర్డ్ లైన్లో వెళ్తున్నాము. కంటైనరు నిద్రపోతున్నాడో ఏంటో మాకు తెలియదు. సడన్గా థర్డ్ లైన్లోకి ఎంటర్ అయ్యాడు. అతని లైన్ మా లైన్లోకి అతను రావటం వల్ల మేము అతను చేయాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళు కూడా అదే ఐడెంటిఫై చేశారు. వాళ్ళ విచారణలో కూడా అదే చేశారు. ఒకసారి మీరు కావాలనుకుంటున్నాను.